ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మండల అధ్యక్షులు మరియు జిల్లా అధికార ప్రతినిధి వివిధ మండల నాయకులందరికీ మా యొక్క మహాశీల గారు, జిల్లా టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు కొన్ని పార్టీలు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి మన గజ్వేల్ నియోజకవర్గం వచ్చిన తర్వాత గజ్వేల్ యొక్క అభివృద్ధి మనం పాత రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా, వారి నియోజకవర్గాల కంటే ఎక్కువగా గజ్వేల్ తీర్చిదిద్దింది. ఈరోజు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ బిడ్డలు గజ్వేల్ ఒకటో తరగతి నుంచి మొదలైతే పీజీఐ డాక్టర్ వరకు ఉన్నటువంటి చదువులు కేసీఆర్ గారు ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొచ్చి గజ్వేల్ పెట్టడం జరిగింది. అదే విధంగా గాంధీ దవాఖానకు పోకుండా గజ్వేల్ కొత్త ఆసుపత్రి కట్టించడం జరిగింది. అదే విధంగా ఒక మా పట్టణానికి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పట్టణానికి ఉన్నటువంటి సకల అంగులు నేను గజ్వేల్ తీర్చడం జరిగింది. ఒక పేదవాడు గజ్వేల్ ఒక ప్లాట్ ఉంటే 3 లక్షల రూపాయలతోటి 4 లక్షల రూపాయలతోటి తన జాగ్రత్త పొందుమైనటువంటి ప్లాట్ ఉంటే ఇవాళ 2 లక్షల రూపాయలకు వచ్చింది. అంటే మన గజ్వేల్ ప్రాంతం హైదరాబాద్ తో సమానంగా కోటి మరి డెవలప్ అయింది. మన గజ్వేల్ సకల సౌకర్యాలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి కలుగుతుంది. ఎందుకంటే మనం ఏమైనా కావాలంటే గుంటుపేట పట్టణానికి హైదరాబాద్ లేకపోతే దూరం ఉన్నటువంటి ప్రాంతాల్లో పోయాం. కానీ ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు గజ్వేల్ గాని ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా బాగా మంచినీటి సౌకర్యం కానీ, రైతు బంధు చెప్పులు కానీ, పోయిన సంవత్సరం బతుకమ్మ శిబిరాలు కానీ అటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి మనం ఇటువంటి ముఖ్యమంత్రి రాదు కాబట్టి మనం కూడా ఒకసారి మన గజ్వేల్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయితే ఒక ఎమ్మెల్యే కింది నిధులు రాదు, ఇంకా డెవలప్మెంట్ రాదు. గజ్వేల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోడే పైన మన తమిళనాడు కాబట్టి రాష్ట్రం మొత్తంలో మీరు మేము చుట్టాలు ఉంటారు. మన రాష్ట్రంలో ఎక్కడో కూడా కొందరికి కొన్ని రాగాలు ఉంటారు, వారి నియోజకవర్గాలు మన గజ్వేల్ మరి
సమృద్ధి ప్రధానంగా ఉండాలని అని కోరుకుంటూ మీతో కంపల్సరిగా కేసీఆర్ గారిని కార్గో కోటేసి ఎంపీఆర్ని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.